నా పేరు దామోదర్ నెల్లూరు నుంచి వస్తున్నాను తీసుకున్నారా నా ఎంత పట్టేయనది 145 145 ఎన్నన మొత్తం అన్నా 9 9 9 9 ఇట్లా ఫీమేల్స్ ఎన్నన ఫీమేల్స్ 7 మేల్స్ వచ్చి 2 2 ఎన్ని సంవత్సరాలు అయినారు 1 ఇయర్ పైన అట్లే 1 ఇయర్ పైన అంతే మొత్తం 145 కి ఫైనల్ తీసుకున్నారు నెల్లూరు నుంచి వచ్చారు డైలీ మీ వీడియోస్ చూస్తా ఉంటా థాంక్యూ సార్ థాంక్యూ వెరీ మచ్ कवर का इंबेल राजू निजामाबाद निजामाबाद एर्रगड्डा मार्केट इकड़ मन की लाजोड़ गेदलु मार्केट मंची दुर्गति एंकंटे इक डाक्टर गारू एजीड आई करेक्ट चुप्ता मोन गेद तेड़ उच्चा लेदी आने नलगर डाक्टर तो चेपस्ते सेम डाक्टर गारे एन पद वारा करेक्टे गेदल बी लाजोड़ मन की మంచి గేదలు దొరుకుతాయి ఇంకోటి ఏంటంటే మనం చూడు ఇప్పుడు ఈ నేను గేద కొనాలంటే మనకి ఈ గేదలు 150 నుంచి 180000 ఉంటాయి మనకి ఇది 80 60 నుంచి 80 90000లో గేద వస్తుంది మనకి ఈ గేదను మనం ఒక 4 నెలలు కష్టపడి మేపుకుంటే నెలకి 5000 చొప్పున ఒక 20000 పెట్టుబడి పెడుతుంది ఇది మనకి లక్ష పడుతుంది అంటే లక్ష అంటే మనకి 80000 రూపాయలు ఒక గేదలు మనకు మిగులుతుంది ఈ లాసుడి గేదలు మేపుకుంటే కొద్దిమంది రైతులు తెలవక ఈ లాజుడి గేదల్ని కట్టకి ఇచ్చేసి పాలై తీసుకుంటూ ఉంటారు తప్పది ఈ గేదలు మంచి గేదలు తీసుకోవాల్సిన కూడా ఎర్రగడ్డకి వచ్చి దోళ్ళు కూడా మంచి దోళ్ళు ఉన్నాయి అక్కడ చూడండి దోళ్ళు చూస్తే కూడా ఆశ్చర్యం ఎక్కడో నెల్లూరు నుంచి వచ్చారు దోళ్ళు కూడా మంచి దోళ్ళు వస్తాయి జాబ్రీబాది మళ్ళీ ఇంకోటి హర్యానా పంజాబ్ రింగు కూడా ఉన్నాయి ఇక్కడ గుజరాత్ జాబ్రీబాది కూడా మంచి ఉన్నాయి లాజుడి మంచి గేదలు ఉన్నాయి రైతు సోదరులకు ఒకటే చెప్తున్నాను మీరు దయచేసి ఈ గేదల్ని లాజుడి ఏది మీరు ఏదో కొనుక్కుంటున్నారో మంచి గేదలు కొనుక్కోండి మంచిగా ఉన్నాయి గేదల మటుకి ఇక్కడ చెకప్ కూడా బాగానే జరుగుతుంది అట్లా డూపు అది కొద్ది మంది చెబుతారు మంచి చేయట్లేదని తప్పది డాక్టర్ గారు కరెక్ట్ చెకప్ చేసి ఇస్తున్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న నేను నిజామాబాద్ నిజామాబాద్ కొన్నారన్న మీరు అవును కొన్నాము 5 కొన్నాము 5 కొన్నారు 5 కొన్నాము ఎట్లున్నాయి రేట్లు ఇప్పుడు రేట్లు పర్వాలేదు మనకి ఎందుకంటే మార్కెట్ ని బట్టి రేట్లు ఉంటాయి ఎందుకంటే మనం 3 నెలల సూడి తీసుకుంటేనేమో 65 నుంచి 70 4 నెలల తీసుకుంటేనేమో 75 8 5 6 7 నెలల తీసుకుంటేనే 80 నుంచి 90 అంటే సూడి పెరిగే కొంది రేట్ పెరిగింది అంటే గేదెని బట్టి రేట్ పెరిగింది అంటే గేదె బలంగా ఉంటేనేమో బలంగా ఉండి 8 నెలలు 7 నెలలు సూడి ఉంటేనేమో 90 కూడా ఉంది ఆ గేదె 90 గేదె మనకు 160 170000 రూపాయలు గేదె నిండు సూడి మీద అసలు మనకు 90000లో దొరుకుతుంది అంటే మనకు రైతుకు 90 నుంచి 80000 లాభం ఈ గేదలు కొనుక్కుంటే అంటే ఒక 4 నెలలు కష్టపడి గనక గేదలు మేపుకుంటే మంచి లాభాల్లో ఉంటాం ఈ గేదలకి తడిపి గేదలు ఎట్లా ఉన్నాయి అన్నా తడిపి గేదలు కూడా బాగానే ఉన్నాయి ఎందుకంటే తడిపి గేదల్లో కూడా మనకి రెండు పొట్లు కూడా పాలిస్తున్నాయి అంటే మనకి 4 5 పొట్టుకి ఇస్తున్నాయి దూడలేదు మాక్సిమం ఉండో ఒకటి దూడల మాక్సిమం సరిపోతాయి ఇక్కడ ఉంచొచ్చుండో తడిపి గేదలు కూడా బాగానే ఉన్నాయి పాలకి మేము ఎందుకంటే మేము తడిపి గేదలు కూడా ఇంత ముందు తీసుకుపోయాను మనకి 4 నెలలు 5 నెలలు పాలు కూడా ఇవ్వడం జరిగింది అవి సూడి కూడా కన్ఫామ్ అయినాయి ఎందుకంటే 4 గేదెలు తీసుకుంటే మాకు అందులో 3 గేదెలు సూడి అప్పుడు మనం తెలవలేదు ఇక్కడ సూడి లేదన్నాడు ఒట్టి గేదెలు కొనుక్కున్నాము మనం 3 నెలల తర్వాత చెకప్ చేస్తే మాకు 3 నెలలు 4 నెలలు సూడి కూడా వచ్చింది రేట్ ఎంత ఉన్నాయన్న రేట్ తడిపి గేదెలు వచ్చిందాకంటే మనకు 45 నుంచి 50 లోపల 50 లోపల 50 లోపల 30 నుంచి మొదలైతే 30 నుంచి 30 నుంచి 45 50 లోపల జాఫ్రీబాద్ వచ్చిందాకంటేనేమో 50 నుంచి 60 లోపల
ఐదు జాబ్రిపాద వచ్చిందకంటే ఐదు నుంచి ఆరు లీటర్లు కూడా ఇచ్చే గేదెలు కూడా ఉంటాయి. తడిపి 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 అంటే మన అదృష్టం ఏంటంటే మన సూడి చెకప్ చేసి సూడి మన ఇంటికి పోయిన తర్వాత జాగ్రత్తగా పెట్టుకుంటే సూడి కూడా వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక్కడ వచ్చే రైతులకు మీరేం చెప్తున్నారు? ఇక్కడికి వచ్చే రైతులకు ఏమన్నా జాగ్రత్తగా చూసుకోండి, మంచి గేదెలు ఉన్నాయి, లాజోడి గేదెలు బాగున్నాయి. ఎందుకంటే మనం చూసుకొని గేదెని మంచి సైజు కొనేది ఎందుకు మంచి సైజు గేదెని కొనుక్కోండి. జాబ్రిబాద్ కానీ రింగు కానీ ఏది చిన్న గేదె తీసుకుపోయి మనం ట్రాన్స్పోర్ట్ ఇష్టొద్దు, మంచి గేదె కొనుక్కుంటే బాగుంటుంది. ఎందుకంటే మనకి మంచి ఈ సైజు గేదెలు మనకి ఏది కూడా టయానికి 9 నుంచి 10 లీటర్లు ఇచ్చే గేదెలు ఉన్నాయి. మనకి చిన్న సైజు ఏమి లేవు ఇక్కడ గేదెలు. కాబట్టి మంచి మంచి సెలక్షన్ చేసుకుని చేసుకునేటప్పుడు మంచి గేదె సెలక్షన్ చేసుకుని ఇలా ఒక 5000 రూపాయలు ఈరోజు రేట్ ఎక్కువైనా సెలక్షన్ అయిందని మంచిగా చేసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. సన్ను కానీ కన్ను కానీ పన్ను కానీ అవన్నీ మంచి చెకప్ చేసుకొని తీసుకుని బాగుంటాయి గేదెలు. ఓకేనా? థ్యాంక్స్ అన్న. ఎంత చెప్పు? ఎంతకి? 25కు. రెండు కలిపే? రెండు కలిపి. ఫీమేల్ అన్న? ఫీమేల్ కాదు, ఆడదుడ్డలే. ఆడదుడ్డలే కదా. రెండు కలిపి 25,000. ఎన్ని సంవత్సరాలు? ఇది సంవత్సరము సంవత్సరం సంవత్సరంన్నర. రెండు కలిపి 25,000 ఇచ్చేసి. ముర్రానేనా? ముర్రా ముర్రా జాతేనా? అది ధూళియా లాటర్. ధూళియానా? జాఫ్రాబాద్ ధూళియా. ఎక్కడి నుంచి వచ్చిరన్న మీరు? మాది జహీరాబాద్ దగ్గర. జహీరాబాద్ దగ్గర నుంచి వచ్చారు. అన్నీ అడిగేనా? అన్నీ అడిగే. ఎన్ని ఉన్నాయన్నా మొత్తం? 7 అన్నా. ఎన్ని? 7 దూళ్ళు. 9. 9 కూడా మొత్తం ఎన్ని? ఎంత రేట్? బల్క్ రేట్ ఎంత మొత్తం? మొత్తం 50,000. మొత్తం మొత్తం కలిపి 9 దూడలకు. 9 దూడలకు 50,000. అన్నీ ఎన్ని? అన్నీ ఆడే. 3 దూడలు ఉన్నాయి. 4 ఆడే. అన్నీ కలిపి 50,000. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.